హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సిస్కా ఎల్ఈడి టేబుల్ ల్యాంప్కి సంబంధించిన రివ్యూ చూడబోతున్నాం. ఇది స్టూడెంట్స్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో 3 స్టేజ్ బ్రైట్నెస్ ఉంటుంది. హైబ్రైట్ ఎల్ఈడీస్, 3 స్టేజెస్ ఉంటాయి. టచ్ కంట్రోల్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది. మనం మీడియం బ్రైట్నెస్తో కనుక ఈ టేబుల్ ల్యాంప్ని గ్లో చేసామంటే ఇది 9 అవర్స్ వరకు వెలుగుతూ ఉంటుంది. అందులోనూ ఇది చాలా లైట్ వెయిట్, 180 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. 1 టచ్ సెన్సార్, సో 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఛార్జర్ ఇచ్చారు, యూఎస్బి కేబుల్. ఈ కేబుల్ని మనం ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి. యూజ్ చేసే ముందు 6 అవర్స్ కంటిన్యూస్గా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 360 డిగ్రీ గూస్ నెక్ ఉంది, స్టైలిష్ డిజైన్. మనం ఏ విధంగానైనా దీనిని బెండ్ చేయొచ్చు. అండ్ నేను ముందు చెప్పుకున్నట్లు 3 స్టేజ్ బ్రైట్నెస్. సో మనం ఇంటి పని చేసుకునేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్ ఇచ్చారు. యూజ్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలి, ఇంపార్టెంట్ నోటీస్ ఏంటనేది మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా సింపుల్. దీన్ని మేము 640 రూపీస్కి అమెజాన్లో పర్చేస్ చేసాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 1 టచ్ సెన్సార్. మనం టచ్ చేసినట్లయితే లైట్ అనేది గ్లో అవడం జరుగుతుంది. ముందు మనం చెప్పుకున్నట్లు 3 స్టేజ్ బ్రైట్నెస్, హై, మీడియం అలాగే లో. మన ఇంటి పనులకు కానీ, స్లీపింగ్ అవర్స్లో నిద్రపోయేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ ఈ టేబుల్ ల్యాంప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టేటటువంటి పిన్ ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి యూఎస్బి కేబుల్ని మన ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టచ్చు. సో మీడియం బ్రైట్నెస్లో కనుక మనం దీనిని గ్లో చేసినట్లయితే 9 అవర్స్ కంటిన్యూస్గా ఈ లైట్ గ్లో అవడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్ ఇండికేటర్, అది ఛార్జింగ్ పెట్టినంతసేపు గ్లో అవుతూ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.